वेलकम टू हर्षित इंस्टीट्यूट यूट्यूब चैनल एपी मरियु तेलंगाना लो बेस्ट कॉम्पिटेटिव एग्जाम्स यूट्यूब चैनल का प्रेजेंट हर्षित इंस्टीट्यूट डेवलपमेंट होती अलाने मंच मोबाइल ऐप कॉम्पिटेटिव एग्जाम्स की हर्षित इंस्टीट्यूट दींट फ्री गा अन्नी उन्नायी चूसुकोंडी। वेलकम टू हर्षित इंस्टीट्यूट मनम ई रोज करंट अफेयर्स लो भागंगा इटीवल कालंलो जरिगिनटुवंटि मोस्ट इंपारटेंट इवेंट्स एमैते उन्नायो वाटि गुरिंचि डिस्कस चेद्दामंडि। वाटिलो मनकि अनवसर मैटर एम का इंपारटेंट मैं एग्जामिनेशन पॉइंट ऑफ व्यू रावडम अवकाश अंशाल मन इोजे डिस्कस मुख्यमंत्री अंशाल वाट मोटमोदी मैं एकानमी पाइंट आफ व्यू का मोल करंट अफेयर्स पार्ट आफ व्यू नबार्ड अने इट कल में ईद वेल कोटल रूपये ने अलाटे दी अलाटे पैक्स के अलाटने जरिए पैक्स पैक्स के ईद वेल कोटल रूपये ने इट कल में रिलीज़ जरिए नबार्ड अंटे मनंदर नेशनल बैंक फॉर अग्रिकल्चरल रूरल डेवलपमेंट नेशनल बैंक फॉर अग्रिकल्चरल एंड रूरल डेवलपमेंट नबार्ड अदि इटीवल कालंलो 5000 कोट्ल रूपायल्नि रिलीज़ चेसिंदि एवरिकि रिलीज़ चेसिंदंटे टैक्स पैक्स अंटे इक्कड मनकि एंटंटे प्राइमरी अग्रिकल्चरल क्रेडिट सोसाइटीस प्राइमरी अग्रिकल्चरल क्रेडिट सोसाइटीस वाटिकि इटीवल कालंलो नबार्ड रिलीज़ दी संबंध भारत देश में उठाने 2150 वाटर शेड डेवलपमेंट प्रोजेक्ट की अमौंट रिलीज़ जरिए अंत का वीट अपग्रेड चेयरने उदेश प्राइमरी एग्रीकल्चर क्रेडिट सोसाइटी पैक्स अपग्रेड चेयरने उदेश संवसों और 5000 पैक्स डेवलप अपग्रेड नेक्स्ट 2022 15000 2022 की 15000 2023 की मरक 15000 अपग्रेड चेसी वाटने रैतलंदरिकी कूडा वाळ्ळकी सोसाइटीस द्वारा क्रेडिट अनेदी अंदिंचालनि उद्देशंतो इदि नबार्ड निर्णयिंचडं जरिगिंदि। काबट्टि दांटो भागंगा इप्पुडु ఒక 5000 కోట్ల రూపాయల్ని రిలీజ్ చేయడం జరిగింది। ఇది ఎకానమీ పార్ట్ లో కూడా మనకి కరెంట్ అఫైర్స్ లో ఎకానమీ పార్ట్ లో మనకి ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు। దీంతో మనం కొంచెం చిన్న విషయం కూడా గమనించాలి గ్రామీణ అగ్రికల్చరల్ మార్కెట్స్ గ్రామీణ అగ్రికల్చరల్ మార్కెట్స్ అంటే ఇవి మన భారతదేశంలో ग्रामीण प्रांताल्लो उन्नटुवंटि ఒక అగ్రికల్చరల్ మార్కెట్స్ ఇవి। భారతదేశంలో మొత్తం గ్రామీణ అగ్రికల్చరల్ మార్కెట్స్ ఎన్ని ఉన్నాయి అని చూసుకున్నట్లయితే 22000 ఫిగర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి। ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇటువంటి పిట్లు అడుగుతాడు మన ఎగ్జామినేషన్ లో ఈ విధంగా అంటే గ్రామీణ భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ అగ్రికల్చరల్ మార్కెట్లు ఎన్ని అని చెప్పేసి అని అడుగుతాడు। 20000 22000 24000 28000 సంథింగ్ ఏదో ఫిగర్ ఇస్తాడు। 22000 ఈ రూరల్ అగ్రికల్చరల్ మార్కెట్స్ లేదా గ్రామీణ అగ్రికల్చరల్ మార్కెట్స్ అనేవి మన భారతదేశంలో ఉన్నాయి। ఇవి దేనికి లింక్ అయ్యి ఉంటాయంటే ఈనామకు లింక్ అయ్యి ఉంటాయండి। ఇవి ఈనామకి లింక్ అయ్యి ఉంటాయి యొక్క గ్రామీణ అగ్రికల్చరల్ బ్యాంక్స్ వాటిని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి అని యొక్క నబార్డ్ యొక్క ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది। ఈ యొక్క గ్రామీణ అగ్రికల్చరల్ బ్యాంక్ యొక్క గ్రామీణ అగ్రికల్చరల్ మార్కెట్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే వాటి ఈ రైతులకు హెల్ప్ చేయాలి అంతేకాకుండా రైతులకు సరైనటువంటి ధర అందించాలి। చాలామంది రైతులు పంట పండిస్తారు కానీ వాళ్ళకి సరైనటువంటి గిట్టుబాటు ధర వాళ్ళు పొందలేకపోతున్నారు కాబట్టి గిట్టుబాటు ధర ఒకటి అందించాలి। అంతేకాకుండా మన యొక్క నబార్డ్ కానీ ఇండియన్ గవర్నమెంట్ యొక్క టార్గెట్ ఏంటంటే 2022 నాటికి 2022 నాటికి 2020లో ఉన్నాం 2 ఇయర్స్లో 2022 నాటికి ఈ యొక్క ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అని వాళ్ళకి ఆదాయాన్ని రెట్టింపు చేయాలి। ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి భారత ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల్లో రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలని చెప్పేసి తలస్తుంది తనే ప్రణాళిక పెట్టుకున్నదని చెప్పి 2022 అనేది కూడా తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి। నెక్స్ట్ ప్రగ్యత గైడ్లైన్స్ ప్రగ్యత గైడ్లైన్స్ అనేది ఇటీవల కాలంలో మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి ఇవ్వడం అనేది జరిగింది। ఏంటి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి చూసుకున్నట్లయితే జూలై 14, 2020లో యూనియన్ మినిస్టర్ యూనియన్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్ అయినటువంటి రమేష్ పోఖ్రియాల్ ఇటీవల కాలంలో రిలీజ్ చేయడం జరిగింది। ప్రగ్యత గైడ్లైన్స్ అనే దాని గైడ్లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది। ఆ గైడ్లైన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ యొక్క కోవిడ్ పాండమిక్ టైంలో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మాక్సిమం స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటి దగ్గరే ఉండి వాళ్ళ క్లాసులన్నీ కూడా ఆన్లైన్లో అయితే డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారానే ఆన్లైన్లో వాళ్ళ పాఠాలు వినటం జరుగుతుంది। కాబట్టి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది కొన్ని స్టెప్స్ ఇచ్చింది। ఏంటంటే వాటిలో 8 స్టెప్స్ ఇచ్చింది 8 గుర్తుంచుకోవాలని మనం ఒకటి ఏంటంటే ప్లాన్ రివ్యూ గైడ్ అరేంజ్ టాక్ అసైన్ ట్రాక్ అండ్ అప్రిషియేట్
ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి రీసెంట్గా ఇచ్చినటువంటి గైడ్లైన్స్, ఆ యొక్క స్టెప్స్, 8 స్టెప్స్ ఇచ్చారు. ఆన్లైన్ ల్యాండింగ్కి 8 స్టెప్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఆన్లైన్ ల్యాండింగ్కి గవర్నమెంట్ ఇటీవల కాలంలో రీసెర్చ్ డిపార్ట్మెంట్ 8 స్టెప్స్ రూపంలో ప్రతిపాదించింది. 8 అనే పదం కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. దాన్ని ఇటీవల కాలంలో, ఇటీవల అంటే జూలై 14 మినిస్టర్ అయినటువంటి మన హెచ్ఆర్డీ మినిస్టర్ అయినటువంటి రమేష్ పోఖ్రియాల్ దీన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ సుహోత్, ఎస్హెచ్యుడిహెచ్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ని, ఒక డిహెచ్ ఒక ఇన్స్ట్రుమెంట్ని ఇటీవల కాలంలో ఐఐటి కాన్పూర్ డెవలప్ చేయడం అనేది జరిగింది. ఏంటి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇది అల్ట్రా వైలెట్ శానిటైజింగ్ ప్రొడక్ట్. దీని పేరు సుహుద్. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, 10x10 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఒక రూమ్లను కానీ వీటిలన్నింటిని కూడా శానిటైజ్ చేసి ఇక్కడ జీరో వైరస్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. విత్ ఇన్ 15 మినిట్స్లో రూమ్ అంతా కూడా క్లీన్ చేస్తుంది. దీన్ని ఇటీవల కాలంలో రీసెంట్గా ఐఐటి కాన్పూర్ దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, దీన్ని స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. దీంట్లో మొత్తం చూసుకున్నట్లయితే 6 లైట్లు ఉంటాయి. ఆ యొక్క మిషన్లో 6 లైట్స్ అనేవి ఉంటాయి. ఒక్కోటి 15 వాట్స్ పవర్ కలిగినటువంటి ఒక 6 లైట్ ఉండమనే జరుగుతుంది. దీని ద్వారా రూమ్ అంతా కూడా దీన్ని శానిటైజ్ చేసుకోవచ్చు. ఈ శానిటైజేషన్ కూడా హోటల్స్ కానీ, హాస్పిటల్స్, మాల్స్, ఆఫీసెస్, స్కూల్స్ వీటిలన్నింటినీ కూడా శానిటైజ్ చేయడం ద్వారా జీరో వైరస్ని చేయవచ్చు అని చెప్పేసి అని వీళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ని ఇటీవల కాలంలో రీసెంట్గా ఐఐటి కాన్పూర్ వారు డెవలప్ చేశారు. ఆ పేరు కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అల్ట్రావైలెట్ శానిటైజేషన్ అంటే ఏంటి? ఇక్కడ మనకి అల్ట్రావైలెట్ శానిటైజేషన్లో అసలు అల్ట్రావైలెట్లు ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయి. అల్ట్రావైలెట్ సి అని ఉంటుంది. ఈ అల్ట్రావైలెట్ సి అనేది చాలా డేంజరస్. దీని ద్వారా ఏంటంటే, దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకోపోయినట్లయితే స్కిన్కి కానీ ఐస్కి కానీ వీటిలన్నింటికి కూడా చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. నెక్స్ట్ అల్ట్రావైలెట్ ఏ అని ఉంటుంది, దీంట్లోనే బి అని ఉంటుంది. అల్ట్రావైలెట్ ఏ అల్ట్రావైలెట్ బి ఇవి అంత ప్రమాదకరమైనటువంటివి కావు, కానీ వీటి ద్వారా కూడా కొన్ని సన్ బర్న్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. అల్ట్రావైలెట్ రేస్ అంటే మనకు తెలుసు, సూర్యుడి నుంచి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ రేస్ని మనకు ఉన్నటువంటి ఓజోన్ లేయర్ దాన్ని ఫిల్టర్ చేసి మనకు కావాల్సినటువంటి సురక్షితమైనటువంటి రేస్ని మాత్రమే పంపిస్తుంది. ఓజోన్ లేయర్ అనే విషయాలని కూడా మనం జియోగ్రఫీలో నేర్చుకుంటాం. సరే, ఏదేమైనప్పుడు కూడా వీటిని ఉపయోగించి, అల్ట్రావైలెట్ సి రేస్ని ఉపయోగించి ఇప్పుడు రూమ్ని శానిటైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని ఇటీవల కాలంలో ఐఐటి కాన్పూర్ ఇటీవల కాలంలో రీసెంట్గా ఒక మెషిన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. అది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ ఇటీవల కాలంలో అనౌన్స్ చేసింది ఏంటంటే, 107 కోట్ల రూపాయలని అప్రూవ్ చేసింది. దేనికంటే, మోడర్న్ ఫైర్ ఫైటింగ్ ఫెసిలిటీస్ని కల్పించడానికి. ఎక్కడ అంటే, మనకి హాల్దియా డాక్ కాంప్లెక్స్ కలకట్టా పోర్ట్లో ఉన్నటువంటి హాల్దియా డాక్ కాంప్లెక్స్లో దాన్ని, ఈ ఫైర్ ఫైటింగ్ ఫెసిలిటీస్ని డెవలప్ చేయడానికి 107 కోట్ల రూపాయలని రిలీజ్ చేయడం జరిగింది. ఇటీవల జూలై 14 రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్నటువంటి ఫైర్ ఫైటింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అంతగా అప్గ్రేడ్ అయి ఉండలేదు. ఎప్పటికో పాతి ఇవి ఎల్పిజి గ్యాస్ ద్వారా వచ్చేటటువంటి బర్న్స్ కానీ, లేదంటే ఇతర ఆయిల్ ఫీల్డ్లో వచ్చేటువంటి ఈ యొక్క ఫ్లేమ్స్ని కానీ ఇవి కంట్రోల్ చేయలేకపోతున్నాయి. కాబట్టి ఇటీవల కాలంలో 107 కోట్ల రూపాయలతో హాల్దియా డాక్ కాంప్లెక్స్ కోల్కతా పోర్టు ఇటీవల కాలంలో దీన్ని అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇది కూడా మనం తప్పనిసరిగా ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇష్యూగా చూసుకున్నట్లయితే మనకి మన నేపాల్ ప్రధానమంత్రి అయినటువంటి ప్రసాద్ శర్మ ఓలీ అనుకుంటూ ఉంటాం మనం, ఓఎల్ఐ, ప్రసాద్ శర్మ ఓలీ. ఈయన రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఎక్కడ అనౌన్స్మెంట్ చేశాడంటే, భాను జయంతి నిర్వహించుకుంటే ఆ యొక్క అకేషన్లో, అది ఇంటి దగ్గర ప్రైమ్ మినిస్టర్ యొక్క ఇంటి దగ్గర జరిగినటువంటి ఒక ఈవెంట్లో ఆయన ఒక అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఏం అనౌన్స్ చేస్తున్నాడంటే, అయోధ్య అనేది భారతదేశానికి సంబంధించినటువంటిది కాదు, అలాగే లార్డ్ రామా అనే వ్యక్తి కూడా భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. వీళ్ళకు అయోధ్య అనేది ఇక్కడ నేపాల్ ఉన్నటువంటి ఒక ప్రదేశం,
అదే విధంగా రాముడు కూడా నేపాల్కి చెందినటువంటి వాడే భారతదేశానికి చెందినటువంటి వాడు కాదు అని చెప్పేసి అని చెప్పడం మనం జనరల్గా చూసుకున్నట్లయితే రాముడు ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వ్యక్తిగా మనం పురాణాల్లో ఈ రామాయణంలో వీటిలో మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఓలీ ఇప్పుడు రీసెంట్గా ఒక కాంట్రవర్షియల్ ఇష్యూని తీసుకొచ్చాడు. ఏమంటాడంటే ఒక అకేషన్లో భాను జయంతి అనేటువంటి ఒక అకేషన్ తన ఇంటి దగ్గర జరిగినటువంటి ఈవెంట్లో ఇటువంటి ప్రకటన చేయడం అనేది జరిగింది. అయితే ఆ ప్రకటన వెనకాల ఏదో చైనా లాంటి హస్తం ఏదో ఉండే ఉంటుంది, లేకపోతే అంత డైరెక్ట్గా చెప్పడం. ఆయన ఏమంటాడంటే ఆ నేపాల్లో పర్సా అనేటువంటి డిస్ట్రిక్ట్ ఉంది, ఆ డిస్ట్రిక్ట్కి చెందినటువంటి వాడే రాముడు, రాముడు అక్కడే జన్మించాడు అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. ఇంకోటి ఏమంటాడంటే విచిత్రంగా ఒకవేళ జానక్పురి అనేటువంటి ప్రదేశం ఉంది, జానక్పురిలో సీత జన్మించింది, ఆ సీతను వెతుక్కుంటా భారతదేశం నుంచి ఆ రోజుల్లో ఎటువంటి ట్రాన్స్పోర్ట్ లేదు, ఎటువంటి మొబైల్ ఫోన్ ఫెసిలిటీస్ లేవు, ఎటువంటి టెలిఫోన్లు లేవు, ఆ టైంలో సీతను వెతుక్కుంటా అంత దూరం నుంచి ఇక్కడ వరకు ఎలా వచ్చాడు అతను. కాబట్టి రాముడు కూడా నేపాల్కి చెందినటువంటి వాడని ఒక కాంట్రవర్షియల్ ఇష్యూని ఇటీవల కాలంలో తెర మీదకి తీసుకురావడం అనేది జరిగింది. అది కూడా మనకి ఇటీవల కాలంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చబహార్ అనేటువంటి ఒక రైలు ప్రాజెక్టు ఇరాన్ మనం చేస్తున్నాం, దాన్ని ఆ ప్రాజెక్ట్ నుంచి భారతదేశం డ్రాప్ అయిపోవడం అనేది జరిగింది. ఎందుకు డ్రాప్ అయిపోయింది అంటే ఇటీవల కాలంలో ఇరాన్ గవర్నమెంట్ ఏమైనా ప్రకటించిందంటే మీ యొక్క పార్ట్నర్షిప్ మాకు అవసరం లేదు, మీ యొక్క ఎయిడ్ మాకు అవసరం లేదు అని చెప్పేసి అని ఇరాన్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. ఎందుకని ప్రకటించింది అని చూసుకున్నట్లయితే మీ యొక్క ఫండింగ్ అంతా కూడా లేట్ అవుతుంది, మీరు మాకు సరైన టయానికి ఈ యొక్క రైల్వే లైన్ ప్రాజెక్ట్కి మీరు ఇచ్చే ఫండింగ్ మాకు టైం మాకు అందట్లేదు, మీరు మాకు ఇవ్వట్లేదు, కాబట్టి మీరు మా ఫండింగ్ నుంచి మీరు ఈ యొక్క రైల్వే ప్రాజెక్ట్ నుంచి తప్పుకోండి, అదంతా కూడా మేమే కన్స్ట్రక్ట్ చేసుకుంటాము అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అయితే వెళ్ళేమంటారంటే 2022 నాటికి ఇదంతా కూడా మేము కంప్లీట్ చేసుకుంటాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది యాక్చువల్గా చెప్పాలంటే మూడు కంట్రీస్ మీదుగా ట్రయాంగిల్ వెళ్ళేటువంటిది ఇరాను, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్, ఆ ప్రాంతాల నుంచి వెళ్ళేటువంటి ఒక లైన్ ఇది. దాని యొక్క లైన్ పొడవు ఎంత అంటే 628 కిలోమీటర్స్ ఉన్నటువంటి రైల్వే లైన్. ఆ లైన్ నుంచి ఆ యొక్క ప్రాజెక్ట్ నుంచి భారతదేశం యొక్క సపోర్ట్ మాకు అవసరం లేదని ఇరాను ఇటీవల కాలంలో ప్రకటించడం అనేది జరిగింది. అది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మధ్యప్రదేశ్ టాప్స్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పిఎం స్వనిధి. ఇక్కడ పిఎం స్వనిధి అనేటువంటి ఒక పథకంలో భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో మధ్యప్రదేశ్ అనేది టాప్ పొజిషన్లో ఉంది అని చెప్పేసి ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల కాలంలో ప్రకటించడం అనేది జరిగింది. అసలు పిఎం స్వనిధి అంటే ఏంటి, పిఎం స్వనిధి అనేది ఎవరికి సంబంధించినటువంటిది? ఇటీవల కాలంలో ఈ యొక్క శివరాజ్ సింగ్ చౌహాన్ ఏమైనా ప్రకటించాడంటే జూలై 12 ప్రకటించాడు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో మాదే టాప్లో ఉంది స్వనిధి. ఈ స్వనిధి అనే పథకం ఎవరికి సంబంధించినటువంటి స్ట్రీట్ వెండర్స్ సంబంధించినటువంటిది. స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే అనాథల రోడ్ల మీద వాళ్ళు తిరుగుతూ ఉంటారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఇది ఒక పథకం. అది యాచన చేసేవాళ్ళు కానీ లేదనుకున్నట్లయితే వేషాలు తిరుగుతూ ఉండేవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా సంబంధించినటువంటి ఒక పథకంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో ఈ యొక్క మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఎక్కువ అసిస్టెంట్ వాళ్ళకి మేము సహకారం చేశాము అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించి 15 కోట్ల రూపాయలు 15.5 crores రూపీస్ ఇప్పటి వరకు దాని మీద స్పెండ్ చేయడం అనేది జరిగింది. 12 జూలై నాటి చూసుకున్నట్లయితే 870,300 వెండర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. వాళ్ళు చూసుకున్న 8,70,300 మందిలో సుమారుగా 176,000 మంది ఆల్రెడీ వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం అనేది జరిగింది, ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చారు. దీంతో ఈ యొక్క పిఎం స్వనిధి యొక్క ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే ఎవరైతే దీంట్లో రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి సంవత్సరానికి ఒక 10,000 రూపాయలు చొప్పున వాళ్ళకి సహకారం ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని ఆధారంగా చేసుకుని బ్యాంక్స్ వాళ్ళకి సాగ ఎటువంటి మనకి గ్యారంటీ లేకుండా వాళ్ళకి 10,000 రూపాయలు లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ లోన్ని వాళ్ళు ఉపయోగించుకుని చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న వృత్తులు, చిన్న చిన్న పనులు చేసుకుంటాం ద్వారా వాళ్ళకి ఆదాయాన్ని పెంచుకోవచ్చు. సరే దానికి అయ్యేటటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో బ్యాంకుల దగ్గర తీసుకుంటారు వీళ్ళు, ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% వరకు ఎవరు పే చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది. మోర్ దెన్ 7% రన్నింగ్ ఏదైనా ఎక్కువ ఉన్నట్లయితే అది కన్సర్న్డ్ స్టేట్స్, ఆ స్టేట్ వెంటర్స్ ఏ స్టేట్లు అయితే ఉంటారో ఆ స్టేట్ వాళ్ళు పే చేయడం అనేది జరుగుతుంది.
అది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నారంటే, వీళ్ళ కనుక ఈ 1 ఇయర్లో ఈ 10,000 కనుక కరెక్ట్గా రీపే చేసినట్లయితే, తిరిగి చెల్లించినట్లయితే, వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ 20,000 వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కామెట్ C2020F3, కామెట్ C2020F3, ఇది భూమికి దగ్గరగా వచ్చినటువంటి ఒక కామెట్. ఇది ఒకగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క కామెట్ ఇప్పుడు మనకు భూమికి 64 మిలియన్ మైల్స్ దూరంలో లేదా 103 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఇది మనకి మన యొక్క ఆర్బిట్ని, ఎర్త్ యొక్క ఆర్బిట్ని 22 జూలై 2020 నాటికి ఇది క్రాస్ అయిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి భూమికి దగ్గరగా ఉన్నటువంటి ఇది ఒక కామెట్గా మనం చెప్పుకోవచ్చు. దానికి పెట్టినటువంటి పేరు C2020F3గా దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. ఇటీవల కాలంలోనే దీనిని నాసా కనుగొనడం జరిగింది. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ దీన్ని కనుగొనడం అనేది జరిగింది. దీన్ని మనం బైనాక్యులర్స్ ద్వారా కానీ లేదంటే స్మాల్ టెలిస్కోప్స్ ద్వారా కానీ దీని గురించి చూడవచ్చు. అసలు కామెట్ అని చెప్పుకుంటున్నాం. కామెట్, ఈ కామెట్ అనేటువంటి పదం కొమేటో అనేటువంటి ఒక లాటిన్ వర్డ్ నుంచి ఉద్భవించింది. కొమేటో అంటే అర్థం ఏంటంటే లాంగ్ హెయిర్ అనేటువంటి పదాన్ని సూచిస్తుంది. ఎందుకంటే అవి అలాగే తోక చుక్కలు అలాగే ఉంటాయి కాబట్టి లాంగ్ హెయిర్ అనేటువంటి పదాన్ని అది సూచిస్తుంది. ఇంకో మనకు తెలుసు హేలీ తోకచుక్క అనేది ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి మనకి కనిపిస్తూ ఉంటుంది. తరచుగా కనిపించేటువంటి తోకచుక్కల్లో ప్రముఖమైన తోకచుక్క హేలీ తోకచుక్క. ఇది మరలా 2062లో యొక్క హేలీ తోకచుక్క అనేది మనకి కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇటీవల కాలంలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏపీకి చూసుకున్నట్లయితే అందరికీ ఆరోగ్యశ్రీ అనేటువంటి ఆర్టికల్ ఈరోజు మీరు చూసే ఉంటారు. దీని ప్రకారం చూసుకున్నట్లయితే కాన్పూర్ నుంచి కరోనా దాకా మొత్తం అందరికీ కూడా ఉచిత వైద్యం అందించాలని చెప్పేసి అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ప్రకటించడం జరిగింది. ఈ యొక్క చికిత్సకి 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పేసి అన్నారు. మొట్టమొదటిసారిగా ఏ జిల్లాలో దీన్ని ప్రారంభించారు అని చెప్పేసి అన్నట్లయితే, ఆరోగ్యశ్రీని 1000 రూపాయలు దాటితే వర్తింపజేయడం అనేది ఎక్కడ స్టార్ట్ చేసినట్టు పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేయడం జరిగింది. మరలా రేపటి నుంచి అంటే జూలై 16వ తారీఖు నుండి మరొక ఆరు జిల్లాల్లో ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. కానుక నుంచి కరోనా వరకు మొత్తం ఫ్రీ ట్రీట్మెంట్, 1000 రూపాయలు దాటితే మొత్తం ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క కోవిడ్కి కూడా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సనే పొందవచ్చు. ఒకవేళ ఆరోగ్యశ్రీ కార్డుతో పని లేకుండా ఎవరైనా సరే వాడి యొక్క సంవత్సర ఆదాయము 5 లక్షల లోపు కనుక ఉన్నట్లయితే, వాళ్ళు కూడా 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నట్లయితే, వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా వీటిని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్పేసి అని ఇటీవల కాలంలో వివరించడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా 16వ తారీఖు నుంచి మరొక 6 జిల్లాలకి అంటే మొట్టమొదటి జిల్లా ఏదంటే పశ్చిమ గోదావరి జిల్లా, తర్వాత మిగిలిన జిల్లాలకు కూడా వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. 6 జిల్లాలు చూసుకున్నట్లయితే కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాల్లో కూడా రేపటి నుంచి ఈ యొక్క ఆరోగ్యశ్రీలో కరోనాని మరియు మిగతా దీర్ఘకాలిక వ్యాధుల్ని వీటన్నిటిని కూడా చేర్చడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి ఇటీవల కాలంలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనం చూసుకున్న వాటిలో కామెట్ గురించి చూసుకున్నాము. మనకి ఈ యొక్క తోకచుక్కలో మనకి దాని యొక్క పేరు C2020F3, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా మనకి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇటీవల కాలంలో పిఎం స్వనిధి ఆ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రాలలో టాప్ పొజిషన్లో ఉంది అని చెప్పేసి అని చీఫ్ మినిస్టర్ అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల కాలంలో ప్రకటించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క చబహార్ ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి భారతదేశం తప్పుకుంది. అది ఇరాన్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్, రైల్వే ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ నుంచి ఇది తప్పుకోవడం అనేది జరిగింది. అంతేకాకుండా నేపాల్కు చెందినటువంటి ప్రధానమంత్రి మా ప్రసాద్ శర్మ ఓలి ఇటీవల కాలంలో రాముడు నేపాల్కు చెందినటువంటి వాడే, అయోధ్య రామ్ నేపాల్లోనే ఉందని చెప్పేసి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది.
అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క 107 కోట్ల రూపాయలతో ఇటీవల కాలంలో మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ యొక్క ఫైర్ ఫైటింగ్ ఫెసిలిటీస్ని కల్పించడం అనేది జరుగుతుంది. అది కూడా ఇటీవల కాలంలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్. నెక్స్ట్ సౌత్ అనేటువంటి ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ని డెవలప్ చేయడం జరిగింది. ఎవరంటే ఐఐటి కాన్పూర్ వారు దీన్ని డెవలప్ చేశారు. రూమ్స్ కానీ హాస్పిటల్స్ కానీ లేదంటే మాల్స్ ఆఫీసెస్ స్కూల్స్ వీటన్నిటిని కూడా శానిటైజ్ చేయడానికి ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ని తీసుకురావడం అనేది జరిగింది. అది కూడా మనకి ఇటీవల కాలంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రజ్ఞత అనేటువంటి ఒక గైడ్లైన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల కాలంలో ప్రకటించడం అనేది జరిగింది. దాంట్లో ముఖ్యంగా 8 స్టెప్స్ని తీసుకురావడం అనేది జరిగింది. వాటిల్లో ప్లాను, రివ్యూ, గైడ్, అరేంజ్, టాక్, యాజ్ ఏ ట్రాక్ అండ్ అప్రిషియేట్, ఇవన్నీ కూడా గైడ్లైన్స్. ఈ గైడ్లైన్స్ ఇచ్చింది ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్ అయినటువంటి రమేష్ పోఖ్రియాల్ ఇటీవల కాలంలో దీన్ని ప్రకటించడం అనేది జరిగింది. ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్గా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నబార్డ్ 5,000 కోట్ల రూపాయలని ఇటీవల కాలంలో ప్యాక్స్కి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకి నబార్డ్ అంటే చెప్పుకున్నాం, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఎకానమీ పార్ట్లో గ్రూప్లోకి వెళ్ళే వాళ్ళకి ఎకానమీ పార్ట్లో నబార్డ్ గురించి లేకుండా బిట్ అనేది ఉండదు. తప్పనిసరిగా నబార్డు అది ఎప్పుడు ఆవిర్భవించింది, ఏంటి దాని యొక్క ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయి, అది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, అక్కడ గ్రామీణ ప్రాంతాలకి ఏ విధంగా సహకారం చేస్తా అనేది నబార్డ్ అనేది ఒక చాప్టర్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, తప్పనిసరిగా చూడండి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క ప్యాక్స్ అంటే ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్, వాటిని డెవలప్ చేయడానికి ఇటీవల కాలంలో నబార్డు కొంత సహకారం అనేది చేస్తుంది. ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్, మన కరెంట్ అఫైర్స్ పార్ట్లో చాలా ఇంపార్టెంట్. కాబట్టి తప్పనిసరిగా వీటిలన్నింటిని కూడా చూస్తూ ఉండండి, అలాగే మీ యొక్క మిగిలిన ప్రిపరేషన్ కూడా కొనసాగిస్తూ ఉండండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.